కనుక ఇప్పుడు ఏమైంది బ్రహ్మాన్న పలకగలిగిన వాడు పరమాత్మ ఎందుకని బ్రహ్మలోపల ఆయన ఉన్నాడు గనక రుద్ర అన్న పలకగలిగిన వాడు పరమాత్మ ఆ శివుని లోపల ఆయన ఉన్నాడు గనక ఇంద్ర అన్న పలకగలిగిన వాడు ఆయన కనుక ఇప్పుడు ఏ పేరుకైనా పలకగలిగిన వాడు ఎవరు అందరి లోపల ఉన్నవాడు కనుక సృష్టి చేయువాడా అన్న పలకగలడు లయము చేయువాడా అన్న పలకగలడు గనక అఖిల అమరమయః నిఖిల ఆత్మగత్వాత్ వ్యాస మహర్షి చెప్తున్నాడు ఏమని అందరి లోపల ఉన్నవాడు అవడం వలన అందరి దేవతలలో ఉన్నవాడు అవడం వలన హరిరా విరాసీత్ శ్రీమన్నారాయణుడు హరి అనే ఆయన వచ్చెను అని ఇదే మాట పోతన గారు ఎంత అందంగా చెప్తున్నాడండి ఏమండి మిగతా వాళ్ళకి వినబడలేదా ఎందుకు వచ్చారండి అంటే మరి అక్కడికి ఏదో సమర్థించుకోవడానికి రకరకాల సమాధానాలు ఉంటాయి ఏంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళండి ఓ మొసల్ని చంపడం కోసం మనం ఏమి పెడతాం ఇది మన స్థాయికి సరిపోదని చిన్నవాడు కదా అని హరిని ఎవరినో పంపించారండి వెళ్ళి ఆ మొసల్ని చంపుకురావయ్యా అని అంతేగాని వీళ్ళకి చేతగా కాదు అని అనొచ్చును కానీ పోతన గారు విశ్వమయదలేమి వీళ్ళందరికీ విశ్వమంతటా వ్యాపించి ఉండే శక్తి వీళ్ళకు లేదు కనుక వీళ్ళని బ్రహ్మ అంటే మరొక ఆయన పలకలేడు శంకర అంటే మరొక ఆయన పలకలేడు ఆ పేరుకు వాళ్లే పలకగలరు కానీ ఏ పేరుకైనా పలకగలిగిన వాడు పరమాత్మ గనక విశ్వమయత లేమి అంటే అంతటా వ్యాపించి ఉండే సామర్థ్యము లేకపోవట వలన పోతన గారు ఇంకో మాట చెప్పాడు వినియున్ ఊరకయుండిరి వాళ్ళకి వినబడింది కానీ మనకి చెందదండి ఈ పేరు అని ఊరుకున్నాడు విశ్వమయుడు ఆయన గనక భక్తితో కట్టుబడదలంచే వెంటనే కాపాడడం కోసమని గరుడ వాహనారూఢుడై వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడిన సన్నివేశం అది అసలు ఆ గరుత్మంతుని ఎక్కడానికి ముందు ఉండే సంభ్రమం ఎంత గొప్పదో అతంత్రిత జమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణి బాదుకం కిమితి జాగులాంతఃపురం అవాహన పరిష్క్రియం పదక రాజమారోహత కరిప్రవర బృంహితే భగవత త్వరాయై నమః భట్టరావు భగవాను యొక్క త్వరాగుణమునకు నమస్కారము ఆ త్వరాగుణం ఎక్కడ కనబడింది గజేంద్రుని కాపాడే విషయంలో కనబడింది ఎంచేత ఎప్పుడైతే ఆయన మొర వినబడిందో వెంటనే భగవానుడు ఆయన పాము పడక మీద పడుకుంటాడు కదండి ఆదిశేషుడి మీద ఎలా ఉంటుంది లక్ష్మీదేవితోటి విలాసకేళిలో ఉన్నాడు ఆయన ఏమిటి విలాసకేళి అంటే ఏదో ఏ పాతికలు ఆడుకుంటున్నారో వాళ్ళు ఆ పాతికలు ఆడుకునేటప్పుడు అన్ని మార్లు అమ్మగారే గెలుస్తుంది ఒక్క మారు మాత్రం ఈయన గెలిచే అవకాశం వచ్చింది ఈయనకు అనుగుణంగా పాచికలు పడ్డాయి గెలిచాడు ఈయన గెలవగానే ఆవిడ మరి ఆవిడకి ఓటమి ఇష్టం ఉండదండి కలుమూల రాణి కదా ఆవిడ సంపదలు కన్నిటికీ అధిష్టాత్రి కదా ఓడిపోయానంటే ఆవిడకి ఇష్టం ఉండదు కనుక ఉండండి పాలు పొంగిపోతున్నాయో ఏదో ఆవిడ కొనుక్కుని లేచిపోయింది లక్ష్మీదేవి ఇప్పుడు ఇక రాక రాక ఈ అవకాశం నాకు వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అని ఆవిడ చేయి పట్టుకుందాం అనుకున్నాడు కానీ చెయ్యి దొరకలేదు కానీ ఆవిడ పొమిటి పొంగు దొరికింది పట్టుకున్నాడు ఈయన వివాద ప్రోత్థిత శ్రీ కుజోపరి చేలాంజలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఆ ఏనుగుని కాపాడాలి అని మొర వినబడగానే పరిగెట్టేవాడు నా చేతిలో మా ఆవిడ పమిట కొంగు ఉండిపోయింది అన్న సంగతి కూడా మర్చిపోయి పరిగెత్తడం ప్రారంభించాడు ఆయన మామూలుగా అయితే ఆ సింహాసనం నుంచి దిగాలి అంటే ఒక కొన్ని మర్యాదలు ఉంటాయి ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవడు పడితే వాళ్ళు ఇప్పుడు గొప్పవాడు గొప్పవాడని మనం అనుకుంటాం కానీ వాళ్ళు శేషం తినేవారు ఎంగిలి తినేవాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే ఆయన రాష్ట్రపతి కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి ఎంగిలే తింటారు ఎందుచేత అంటే మాకు అనుభవం మన సింహాచలానికి రాష్ట్రపతి గారు వస్తున్నాడంటే ముందు కొందరు వచ్చి ఆ ప్రసాదాలన్నీ రుచి చూసి ఆయనకు పర్వాలేదా ఆయనకు పెట్టచ్చునా అంటే ఆ పెట్టచ్చును అన్న తర్వాతే వాళ్ళకి పెట్టాలి కనుక వాళ్ళకి మనం ఏదో ఆయన గొప్పవాడు కదా అని చేసి పెట్టేద్దాం అనుకుంటే కుదరదు ఇంకోళ్ళు పుచ్చుకున్న తర్వాత శబరీ వృత్తి ఎవడో కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు పుచ్చుకున్న తర్వాత అందుకోసం ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంది వాళ్ళు వచ్చి ఏనుగుతో చేశారు ఏ నెయ్యితో చేశారు తినొచ్చునా ఏం అనారోగ్యం కలగదు కదా అన్నీ చూసి ప్రభు తినవచ్చును అంటే అప్పుడు ఈయన తినాలి ఇలా కొన్ని మర్యాదలు అంటే ఆ స్థాయికి కొన్ని మర్యాదలు ఇప్పుడు భగవంతుడు లేవాలి అంటే కొన్ని మర్యాదలు వాళ్ళకి విశ్వక్సేనుడు సైన్యాధిపతి ఉంటాడు ఆయన రావాలి కైదండ ఇవ్వాలి ఆ చేతిలో ఈయన చెయ్యి వేసుకోవాలి అప్పుడు దిగాలి ఇది రోజు జరిగే పని
ఇప్పుడు పరమాత్మ లేవబోతుంటే చూచాడు విశ్వక్సేనుడు స్వామి ఎక్కడికో వెళ్తాడు కావసన అనుకుని గబగబా వచ్చి చెయ్యి ఇచ్చాడు ఆయన. అతంత్రిత జమూపతి ప్రహితహస్తం, సైన్యనాథుడు ఆయన, ఆయన హస్తం కేసి అసలు చూడలేదు పరమాత్మ, ముట్టుకోలేదు ఆయన, గబుక్కుని దిగేశాడు ఆయన. ఆదిశేషుడు చూశాడు, ఓహో పరమాత్మ ఎక్కడికో వెడతాడు కంసనండి అని ఆయన పాదుకలు అయిపోయి అక్కడ ఉన్నాడు. ప్రణీత మణి పాదుకం, వాటిని స్వీకరించలేదు పరమాత్మ గరుత్మంతుడు. ఓ చాలా అత్యవసరమైన పని కావసం అనుకుని గబగబా వచ్చాడు. మరి ఏదో జీను పరుపు అది వేసుకోవాలి కదండి పరిమళ కూర్చోవాలంటే, కనుక మనకే మెత్తగా ఉండాలని ఇన్ని పరుపులు వేస్తున్నారు కదా. మరి గరుత్మంతుడి మీద పరమాత్మ కూర్చోవాలంటే దానికి ఎంత అలంకారం చేయాలి, ఎంత మెత్తటి మెత్తలు పరవాలి, ఇదేదో చేసుకోవాలి, కానీ అంత సమయం ఇవ్వాలి లేదు. ఈయన వెంటనే ఆ గరుత్మంతుడి మీదకి ఉరికాడు, పద పద అంటే వెనకాతుల పాపం లక్ష్మీదేవి, అయ్యో నా గొంగ, అయ్యో నా గొంగని ఈవిడ పరిగెడుతుంది. అక్కడ ఉండే అవరోధ వ్రాతం అంటే మొత్తం ఆ భార్యలందరూ కూడా ఏమిటి ఎందుకు ఇలా పెడుతున్నాడు ఈయన, లక్ష్మీదేవి మనస్థితి ఏమైనా దైత్యానీకం ముట్టడించారా, లేకపోతే ఎవడైనా నీ హరి ఎక్కడరా అని భక్తుణ్ణి గద్దించి అడుగుతున్నారా, ఎందుకు పెడుతున్నాడు ఈయన, ఏం చెప్పడం లేదు అని ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి, అప్పుడప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళిపోతుంటే వాళ్ళు పాపం చెమట్లు కక్కుకుంటూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు కదా. అలా సుదర్శనుడు, పాంచజన్యుడు, మరొకళ్ళు ఎవడని పట్టుకోలేదు ఈయన, పెరుమాళ్ళు ఒక్క ఆయన వెళ్ళిపోతున్నారని వీళ్ళందరూ తన వెంట లచ్చి లచ్చి వెంట నవరోధ వ్రాతం. ఆ వెనకాతల ఆకాశంలో దేవతలందరూ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. అది గదుగో నారాయణుడు అండి, ఆయన ఒక్కడే వచ్చేస్తున్నాడు ఏమిటి నారాయణుడు అంటే, ఆ వెనకాతల చూస్తే లచ్చి లక్ష్మీదేవి అండి, ఆవిడ పాపం పరిగెత్తుకుని వస్తోంది. ఆవిడ ఒక్క ఆవిడే కాదే, వెనకాతలు ఇంకా చాలామంది వస్తున్నారే, ఓ పెద్ద లైన్ కనబడుతోంది, ఆ భార్యామండలు అందరూ వస్తున్నారు. వాళ్ళ వెనకాతలు చూస్తే అదిగో శంఖం గారు, అదిగో చక్రం గారు, అదిగో గౌమోదకి, ఇలా గౌమోదకి ఇవన్నీ కనబడుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి పరమాత్మ ఎందుకోసం ఇంత పరిగెడుతున్నాడు అని ఇలా గరుత్మంతుడిని అధిరోహించాడు పరమాత్మ. అధిరోహించిన తర్వాత వెళ్తున్నాడు గరుత్మంతుడు, కానీ పరమాత్మకి ఏమిటో చాలా మెల్లగా వెళుతున్నట్టు అనిపించి, గరుడా ఇవాళ బాలభోగం పుచ్చుకున్నావా అన్నాడు. అయ్యో స్వామి పుచ్చుకున్నాను స్వామి, ఇవాళ రెండు ఐటములు చేశారండి. మరేమిటయ్యా నీరసంగా ఇలా పెడుతున్నావు, వెళ్ళు అన్నాడు ఈయన. అనగానే గరుత్మంతుడు వేగం పెంచాడు. కానీ పరమాత్మకి నా భక్తుడైనటువంటి గజేంద్రుడు కష్టపడుతున్నాడు, వెంటనే కాపాడాలనుకునే తొందరలో ఈ గరుత్మంతుడి వేగం చాలా మెల్లగా ఉన్నట్టుగా అనిపించింది. మందరామన్యమాను హుంకార ఆస్ఫాలన అంఘ్రి ప్రహతిభిరపితం, ఏం చేశాడు ఈయన గరుత్మంతుడిని, నడు నడు అంటున్నాడు, గద్దిస్తున్నాడు. అంటే పాప ఆయన స్పీడ్ పెంచాడు, సరిపోలేదు పరమాత్మ మనోవేగానికి. ఆస్ఫాలన చేత్తో కొట్టడం ప్రారంభించాడు, నడు నడు అని వేగం పెంచాడు, అయినా సరిపోలేదు. పాదములతో తన్నుతున్నాడు ఆయన్ని, తొందరగానడు. అంత చమత్కారమైన సన్నివేశం అండి. దీన్ని చూస్తే ఎలా ఉంది అంటే, ఒక ఆయన చాలా పెద్ద ప్రసిద్ధుడు, చాలా బాగా మాట్లాడతాడు, పెద్ద ప్రసిద్ధుడు. ఆయనను ఒక సంఘం వాళ్ళు ఉపన్యసించడానికి పిలిచారు, ఓ ఊళ్ళో హైదరాబాద్లోనే పిలిచారు అనుకుందాం పోనీ. ఏమిటా సంఘం? అహింసా సంఘం. అహింస దాని గురించి మాట్లాడాలి. ఈయన చాలా గొప్ప వక్త కనుక ఈయన పిలిపించారు. సరే ఈయన వచ్చాడు పూర్వకాలం, ఆ రైలు దిగాడు, అప్పటికే ఆలస్యం రైలు, ఆ ఉపన్యాసానికి అన్న టైంకి వెళ్ళాలి కనుక ఈయన గబగబా వచ్చాడు. గొర్రబండిలో కూర్చున్నాడు, పోనీరా అబ్బి అని కానీ వాడు పానిస్తున్నాడు. పానిస్తుంటే సమయం అయిపోతుంది, ముందుగా వెళ్ళాలి, పెద్ద పెద్దవాళ్ళు అందరూ వస్తారు అని. ఏమిట్రా గుర్రబండిని ఇలా తోలుతున్నావు అన్నాడు. లేదండి బాబు, బాగానే వేగంగానే పెడుతున్నామండి అన్నాడు. కొంచెం కొట్టరా గుర్రాన్ని అంటున్నాడు. ఎవరైనా అహింస గురించి మాట్లాడడానికి పెడుతున్నాడు. ఏం చేస్తున్న వాళ్ళు ఏమిటి, గుర్రాన్ని కొట్టు అని చెబుతున్నాడు ఈయన. ఇప్పుడు భగవంతుడి పరిస్థితి అలా ఉంది, ఎందుకని గజేంద్రుడిని కాపాడడానికి పెడుతున్నాడు, ఖగేంద్రుడిని తన్నుతున్నాడు ఈయన. కనుక తన్నుతున్న కొద్దీ గరుత్మంతుడికి పరమాత్మ పాదారవింద స్పరిశ వట్టప్పుడు లభిస్తుందా, ఇవాళ నాకు లభించింది కదా, ఏం భాగ్యం ఏం భాగ్యం అనుకుంటే స్పీడు మందగిస్తుంది. ఇది చూశాడు పరమాత్మ, సమయానికి ఒక్క వాహనం కూడా పైకి రాదు కదా అని ఆ గరుత్మంతుడిని దిగి ఈయన పరిగెత్తడం ప్రారంభించాడు పరమాత్మ. వాత్యా వ్యాలోల కమల తటాక తాండవే అని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. సృగ్భూషాంబరమ యథాయథం దధాన, ఆ వచ్చే తొందరలో నడుముకి వేసుకునేటటువంటి కాంచి మలనూలు ఉంటుంది కదా, అది మెళ్ళో వేసుకున్నాడు. మెళ్ళో వేసుకునేదేమో నడుము కట్టుకున్నాడు,
ఊడిపోతున్నాయి, జారిపోయేవి జారిపోతున్నాయి, జుట్టుముడి వీడిపోయింది, కేశాలన్నీ అల్లలార్చుకుని ఉన్నాయి. అసలే ఈయన అందమైన కేశభాషం గలవాడని పెద్ద పేరు, కేశవుడు అని పేరు కదా పరమాత్మకి. కట్టుకున్న వస్త్రం జారిపోతుంది, అయినా పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు. ఇవి సరిపోక ఆ వెనకాతల గరుత్మంతుడు ఇదేంటి, రేపు పొద్దున 10 మంది నన్ను ఏమంటారు, పరమాత్మకి అవసరానికి పరికిరాలేదు కదా నువ్వు అని 10 మంది నన్ను గేలి చేయరు. కనుక పరమాత్మ పరమాత్మ వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానని వెనకాతలు ఆయన పరిగెడుతున్నాడు. చూసేట పరమాత్మ సరోవరంలో గజేంద్రుడు, ఆకాశంలో ఖగేంద్రుడు, ఆయన భక్తుడే ఈయన భక్తుడే, వద్దంటే వినడు. చిన్నపిల్లలు ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటే వెనకాతలు వాళ్ళు బయలుదేరతారండి, వాళ్ళేదో పాపం తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ టికెట్లు అయిపోతాయేమో. ఇది వెనకాతలు వీడు పరిగెడతాడు, వీడు పరిగెత్తలేడు తల్లిదండ్రులతో సమానంగా. కనుక ఇంకా కోపం వచ్చేసి ఏం చేశారు, ముడుతూ వద్దంటే వినవు కదా, వద్దంటే వినవు కదా అని చెయ్యి పుచ్చుకుని బరబరా బరబరా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా ఈ గరుత్మంతుడిని వద్దంటే మానడు, కానీ వెనకాతలు వస్తూ ఉంటాడు. కనుక పుళ్ళూరుందు తోండినయే అన్నమాడు, ఏమంటారు పుళ్ళూరుందు తోండినయే